చెప్పండి మీ వ్యక్తిగతంగా లేదా మీ పార్టీ పరంగా అయితే ఈ టైంలో అంటే ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, ఏమైనా విధానపరమైన నిర్ణయాల మీద మనం ఏమైనా విమర్శించడం బాగుంటుంది, కానీ అలా పర్సనాలిటీ గురించి పర్సనల్గానే వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లో కూడా ఒక వేరే విధానం వెళ్తుంది. రాజకీయాల్లో ఎంతసేపు ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడకపోవడం తప్ప ఇలాగే వెళ్తున్నారు, వీళ్ళు ఏమీ చేయనివ్వట్లేదు అన్నది ఒక ప్రజల్లోకి ఒకటి వెళ్తుంది. ఎంతసేపు మనం అవతల వాళ్ళ పాలసీ మ్యాటర్స్ మీద మనం ఏదైనా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఆ విధానంగా ముందుకు వెళ్తే మా నాయకులు కూడా ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఏమన్నా లోటుపాట్లు ఉన్నా, ఏమన్నా బెటర్ దానికి ఆప్షన్స్ ఉన్నా అవి ప్రజల్లోకి తీసుకెళ్తే మనందరికీ కూడా, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజకీయ నాయకుల మీద కూడా ఒక మంచి గౌరవభావం కూడా పెరుగుతుంది. రైట్, ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి పాదాభివందనం చేయడము లేదా చేయాలనుకోవడం తప్ప రైటా? అది ఎవరు పర్సనల్ అండి, అంటే ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు పర్సనల్గా తీసుకుంటే ఆయన రెండుసార్లు ఇక్కడ మనం ఇప్పుడు జగన్ గారిని ఒక వ్యక్తిగా చూసినట్లయితే అది ఆయన పర్సనల్. అలా కాకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఆయన తీసుకున్న చర్య మీద మరి అందరిది కూడా ఏకాభిప్రాయం ఉండకపోవచ్చు, రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ ప్రధానమంత్రి గారిని ఆహ్వానించినప్పుడు బాడీ లాంగ్వేజ్ అనేది ఆయన కొంచెం మెయింటైన్ చేసుకోవాలండి. అంటే ఎలా అంటే ముఖ్యమంత్రి అనేటువంటి వాళ్ళు లేకపోతే ఇటువంటి వ్యాఖ్యలు ఇవి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాదు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో చనువుగా లేదంటే గౌరవంగా ఉండటం తప్ప ఏమన్నా రొమ్ము విరుచుకుని నువ్వెంతరా అన్నట్టు ఏమన్నా ఉండాలా? అది ఆత్మగౌరవం అవుతుందా? అంటే పెద్ద వయసులో పెద్దవారికి గౌరవించడం తప్ప కాదు సార్. అది అంటే ఇప్పుడు మనకి బాడీ లాంగ్వేజ్ టెక్నిక్స్ అని చెప్పి ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ పెద్దవాళ్ళు కలిసినప్పుడు కానీ కొన్ని కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్ విధానంలో భాగంగా కొన్ని రకాల బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. లేదంటే ఇదిగో ఇటువంటి వ్యాఖ్యలు దుమారాలు ఎలా ఉంటాయి? ఏదైనా ఇంత దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అసలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన విషయం కాదండి. అయితే అదే నేను అనేది ఎలా ఉంటే రైట్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నిన్న ఆ విజువల్ చూస్తున్నారు మీరు, ఒకటి ఆయన పాదాభివందనం చేయబోతుంటే ఆపారు, ప్రధానమంత్రి భుజం తట్టారు, ఈయన పాదాభివందనం చేయబోయారు. దీంట్లో ఏమన్నా తేడా కనిపించింది? అది ఏమన్నా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు లేదంటే రాష్ట్రాన్ని అవమానించినట్టు ఏమన్నా అనిపించిందా? నా పర్సనల్గా అయితే అటువంటిది ఏమి ఉండదండి. ఎవరికైనా సరే మన భారతీయ సంస్కృతిలో ఎవరైనా సరే చిన్నోళ్ళు పెద్దోళ్ళకి మనం గౌరవం ఇవ్వడం మర్యాద ఇవ్వడం అనేది మన సంస్కృతిలోనే ఒక భాగం. అయితే ఇక్కడ ప్రోటోకాలు లేదంటే ఒక క్యాడరు ఇలా కొంచెం బిహేవ్ చేసే విధానాల్లో మాత్రం ఇప్పుడు బ్యూరోక్రాట్స్ ఉంటారు, అధికారులకు కూడా కొన్ని ట్రైనింగ్స్ ఇస్తారు. మీరు సమావేశాల్లో ఇలా కూర్చోవాలి, మొన్న కూడా సమావేశం ఇలా కూర్చోవాలి, లేదంటే ఒక కరచాలనం ఇలా చేయాలి. ఇప్పుడు ఒక దేశ ప్రతినిధి వేరే దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, అలా కొన్ని ఉంటాయి. మనం అలాగా మైండ్ సెట్ అలా అయిపోయింది. దానివల్ల ఏమన్నా ఇలా వ్యక్తిగతంగా ఎవరైనా సరే దాన్ని తీసుకుని ఆరోపణలు చేసే ఆస్కారం ఉంటుంది. అయితే పర్సనల్గా అయితే నాకు ఇందులో ఏమీ తప్పేం కనిపించట్లేదు. రైట్, ఏమంటారు మూర్తి గారు? ఇప్పుడు విమర్శించడానికి ఏ విధమైన టాపిక్స్ రాష్ట్రంలో కనపడలా, అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు, ఎందుకంటే పూర్తిగా తొంగలో దొక్కారు. ఇక ప్రజా తీర్పు తీవ్రంగా వాళ్ళు బుద్ధి చెప్పడంతో వీళ్ళు మాట్లాడే కార్యక్రమాలు టీవీలో చర్చల్లో కూడా చాలామంది రావట్లేదు. ఇప్పుడు అంత అంటే వాళ్ళది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అనుకోండి, అది వేరే విషయం. మీరు ప్రజల ముందు రాలేము, మొహం చాటలేకపోతాం, మొహం చూపించలేకపోతున్నాం, మొహం చాటేసుకుంటాం అంటే చాటేసుకోండి. కానీ మొహం చాటేసుకుంటూ ఒక కలుగులో ఉండి, కలుగులో ఉన్న ఎలకలాగా అప్పుడు వచ్చి బయటకు వచ్చి చూసి ఇట్లా లోపల పోతూ ఉంటుంది అది. అట్లా మీరు ఈ ట్వీట్లు ఉన్నాయని చెప్పేసి, సోషల్ మీడియా ఉందని చెప్పేసి ఇంట్లో కూర్చొని మీరు వేరే పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసుకోండి. ఎట్లాగూ మీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది, మీ వ్యాపారాలు అవి ఉన్నట్టున్నాయి. కానీ ఎట్లాంటి అనవసరమైన రాద్ధాంతమైన ప్రజలు చేత్కరించుకునే విధంగా
ప్రజలు అసహించుకునే విధంగా మీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి ఆల్రెడీ. వాటినన్నీ పక్కన పెట్టి మీరు ఒక ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం కూడా ఈమె చెప్పినట్టుగా ఆమె ఐ థింక్ ఏ పార్టీ అని తెలుగుదేశం పార్టీ చక్కగా మాట్లాడింది. ప్రోటోకాల్ అనేది ప్రధానమంత్రి ప్రోటోకాల్ కంటే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పెద్దది కాదు. ప్రోటోకాల్ మాట్లాడినప్పుడు ఒక ఎస్పీకి ఏఎస్పీ డిఎస్పీ వచ్చాడు అనుకోండి, వాళ్ళకి వాళ్ళ స్టైల్లో సెల్యూట్ చేయాలా? వయసులో పెద్ద అయినప్పటికీ కూడా. సో వయసులో పెద్దోళ్ళని ఇక్కడ ఇక్కడేంటి ఆఫీసర్స్ వీళ్ళు ఏదైనా గ్రూప్ వన్ నుంచి వచ్చారనుకోండి, ఆయన ఐఏఎస్ డైరెక్ట్ ఐపీఎస్ డైరెక్ట్ అనుకోండి ఎస్పీ అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతి ప్రకారం వాళ్ళకి సెల్యూట్ చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి పొలిటికల్గా ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి 130 కోట్ల దేశానికి మన దేశానికి ప్రధానమంత్రి భారతదేశానికి రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు ఉన్నాయి 29 రాష్ట్రాలు. ఆ రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒక 25 MPలు 25 MPల్లో 22 MPలు గెలుచుకున్న ఒక పార్టీ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 151 రెండు రాష్ట్రాల్లో కలిపి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంత మెజార్టీ 151. ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఇంతకుముందు 148 మ్యాజిక్ ఫిగర్ కదా, ఇవి 151. అంత గొప్పగా ప్రజలు గౌరవించారు, అభిమానించారు, తీర్పునిచ్చారు. ఈ ఒక స్టేట్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవం నిలబడాలంటే మనం పెద్దోళ్ళకి నమస్కారం పెట్టకుండా రొమ్మ విరిచి ఎస్ నేను ముఖ్యమంత్రిని నువ్వు పిఎం వా అయితే చలో అని చెప్పేసి అక్కడికి వెళ్లకుండా లేదంటే పక్కకు పోయి గవర్నర్ గారు ఫస్ట్ ప్రోటోకాల్ వస్తారు ఎక్కడికైనా సరే రాష్ట్రానికి దేశ ప్రధాని కానీ దేశ అధ్యక్షులు కానీ వస్తే రాష్ట్రపతి గారు కానీ వస్తే గవర్నర్ గారు ముందు ఉంటారు ఆ ప్రోటోకాల్. తర్వాత ముఖ్యమంత్రి గారు ఆయన్ని రిసీవ్ చేసుకుంటారు సత్కరిస్తారు. ఆ పరిణామంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా బొకే ఇచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం జరిగింది. చాలా హుందాగా జరిగింది ఎందుకంటే ఆయన కూడా అన్ని 10 పట్టుకోవాలి, ఆ సెక్యూరిటీ వచ్చి తీసుకెళ్ళడం మళ్ళీ ఇంకొకటి రావడం డిస్టర్బెన్స్ మధ్యలో సింపుల్ గా ఒక్కొక్క పువ్వు అనేది మంచి బాగానే మంచి పద్ధతి పొదుపు కూడా ఖర్చు డిస్టర్బెన్స్ బొకే కాస్ట్లీ తీసుకెళ్ళాడు తర్వాత వెంటనే ఇట్లా తీసుకోవడం అంటే భారీయడం పెద్ద దండలు. సో ఇవన్నీ కాస్త ప్రజలంతా హర్షిస్తున్నారు దీన్ని రైట్. చాలా ఇక్కడ పాట హుందాగా బలాలు కాదు హోదాలు కాదు ఇవన్నీ వ్యక్తిగతమైన విచక్షణకు సంబంధించి ఆయన పెద్ద ఆయన చేయడం అనేది ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కాబట్టి చేయాలనేది కూడా రూల్ ఏం కాదు. అది వ్యక్తిగతమైన అంతే, అది కేవలం వ్యక్తిగతమైన ఇది మాత్రమే. దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ అధికార ప్రతినిధులను పెట్టేటప్పుడు కాస్త అవగాహనతో కాస్త సంయమనంతో మాట్లాడే వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుంది. ఇట్లా నోటు ఏదో ఘాట్